హలో అండి, బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్న వేరియంట్ వచ్చేసి సోనెట్ హెచ్టెక్స్ ఫేస్ లిఫ్ట్ ట్రిమ్ వెర్షన్. అంటే ట్రిమ్ ఎందుకు అంటున్నాను అంటే, లైక్ ఆల్రెడీ ఫేస్ లిఫ్ట్ సోనెట్ హెచ్టెక్స్ వచ్చింది, బట్ మళ్ళీ ఈ హెచ్టెక్స్ ఏంటంటే కొన్ని ట్రిమ్స్, అంటే కొన్ని ఒక ఫీచర్స్ అనేవి యాడ్ చేశారనమాట హెచ్టెక్స్లో. సో ఇది మన వైట్ కలర్ వెహికల్, పర్ల్ వైట్ కలర్ వస్తుంది అనమాట కంప్లీటెడ్గా దీనికి. సో ఫ్రంట్ డిజైనింగ్ వచ్చేసి మనకి టైగర్ నోస్ వచ్చేసి ఫ్రంట్ కంప్లీట్ డిజైన్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్గా 4 పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. ఇది యాజ్ యూజువల్గా 4 పార్కింగ్ సెన్సార్స్ ఇంతకుముందు కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ డిఆర్ఎల్స్ అండి. సో ఈ లైటింగ్ అనేది జస్ట్ ఎఫెక్టే, బట్ అలా రావు. ఆల్రెడీ మనకి ల్యాంప్స్ వచ్చేసి కూడా మనకి ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్స్ వస్తాయన్నమాట. హెలోజిన్ దీని ముందు వరకు హెలోజిన్ వస్తాయి, బట్ దీనికి ఏంటంటే ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి విత్ డిఆర్ఎల్స్. అండ్ ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ప్రొఫైల్ వ్యూ అనమాట. సో కంప్లీట్గా చూసారు కదా. సో అండ్ మన సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఏంటంటే కంప్లీట్గా మనకి అలాయ్ వీల్స్ వచ్చాయండి. సో ఇంతకుముందు ఏంటంటే మనకి హెచ్డిఎక్స్లో అలాయ్ వీల్స్ కాదు, జస్ట్ మనకి కే ప్లస్లో వచ్చే అలాయ్ వీల్ ఉన్నాయి కదా, సో ఆ వీల్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఏంటంటే అలాయ్ వీల్స్ వస్తున్నాయి. సో కంప్లీటెడ్గా మనకి వైట్ కలర్లో డిస్క్ బ్రేక్ కూడా వచ్చింది. సో కంప్లీట్గా 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అండ్ అలాయ్ వీల్ డిజైన్ వచ్చేసి ఇదన్నమాట, R16 సైజ్ వస్తుంది. సో అలాయ్ వీల్లో ఈవీ అలాయ్ వీల్ బాగుందా లేదంటే వీల్ బాగుందా మీరు చెప్పండి. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఓవర్వేమ్ ఇండికేటర్స్, టర్న్ ఇండికేటర్స్ క్లోజ్ అండ్ ఓపెన్ కూడా అవుతుంది మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకి స్మార్ట్ కీ ఎంట్రీ అనమాట, లైక్ మనకి పాకెట్లో కీ ఉన్నా కానీ జస్ట్ దీన్ని ప్రెస్ చేసి మనం లోపలికి అనేది ఎంటర్ అవ్వచ్చు. సో ఇక ఇంటీరియర్ పరంగా చూసుకుంటే డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అండి, బీజ్ విత్ బ్లాక్ ఇంటీరియర్ వస్తుంది కంప్లీట్గా మనకి. సో ఇది డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. కంప్లీట్గా మనకి ఇది 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక మనకి ఇది అంతా చూసుకుంటే కూడా కంప్లీట్గా మనకి ఇది లెదర్ అండి. సో లెదర్ వచ్చేసి ఇక్కడ మనకి ఆల్ పవర్ విండోస్ ఆప్షన్ ఇచ్చారు. డ్రైవర్ సైడ్ మాత్రం 1 టచ్ అప్ అండ్ డౌన్ ఇచ్చారనమాట మనకి. ఇక్కడ వెహికల్ లాకు అండ్ అన్లాకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ క్లోజింగ్ అండ్ ఓపెన్ చేసుకోవడం. అండ్ ఇది వచ్చేసి ఎల్ అండ్ ఆర్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఓఆర్వీఎం అడ్జస్ట్మెంట్ అనమాట. ఇక్కడ నుంచే మనం ఈ బయట ఉన్న మిర్రర్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆరు ఉంటే రైట్ సైడ్, ఎల్ ఉంటే లెఫ్ట్ సైడ్ అనమాట మనకి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ 2 చైల్డ్ గ్లాస్ లాక్. అండ్ అలాగే మనం ఇంకా డౌన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీటెడ్గా అంబ్రెల్లా హోల్డర్, బాటిల్ హోల్డర్స్, లైక్ మన థింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే కంప్లీట్గా మనకి 6 స్పీకర్స్ వస్తాయన్నమాట దీంట్లో, 4 స్పీకర్స్ అండ్ మనకి 2 ట్వీటర్స్. సో ఇక మనం సీటీ చూసుకుంటే కూడా సేమ్ బీజ్ విత్ బ్లాక్ ఇచ్చారనమాట. సైడ్కి వచ్చేసి మనకి కంప్లీట్గా లెదర్ వస్తుంది. అండ్ సెన్ ముందు చూసుకున్నట్లయితే మనకి ఫ్యాబ్రిక్ మిక్సింగ్ వస్తుంది అనమాట. సో డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మాన్యువల్ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ అప్ అండ్ డౌన్ 6-way అడ్జస్ట్మెంట్ వస్తుంది మనకి కంప్లీటెడ్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెనింగ్ అనేది ఇక్కడే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పుష్ స్టార్ట్ బటన్ అండి. సో మన కీ అనేది పాకెట్లో ఆర్ వెహికల్ లోపల ఉంటే మాత్రమే క్లచ్ మీద ప్రెస్ చేసి మనము ఇంజన్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది. ఆఫ్ చేయడానికి అయితే క్లచ్ మీద ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్. అండ్ ఇది వచ్చేసి మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అని చెప్పాను కదా. సో పార్కింగ్ సెన్సార్స్ యాక్టివ్ అనేది అవ్వాలంటే జస్ట్ ఇది మనం ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది, పార్కింగ్ సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. ఇది ISG ఆప్షన్. అండ్ ఇది వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ కంప్లీట్గా 3 లెవెల్స్ ఉంటాయి. సో 0 to 3 లెవెల్స్. సో ఒకసారి కీ కూడా చూసినట్లయితే మనకి కంప్లీట్గా ఆ కియా బ్యాడ్జింగ్. సో మనకి సైడ్ ఇచ్చారు, చాలా యూనిక్ అండ్ లుకింగ్ ఉంది. సో ఇక్కడ లాక్, ఇది అన్లాక్. అండ్ ఇది వచ్చేసి మనం ఇది హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి ఇంజన్ అనేది బయట నుంచి స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ మనకి బూట్తో అవసరం ఉన్నప్పుడు జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తే బూట్ ఒకటి మాత్రమే లాక్ అనేది అన్లాక్ అవుతుంది, కంప్లీట్గా ఓపెన్ అవ్వదు, లాక్ అన్లాక్ అనేది అవుతుంది. సో ఇక్కడ ప్రెస్ చేస్తే అంటే మనకి మాన్యువల్ కీ అనేది ఇక్కడ నుంచి మనకి మాన్యువల్ కీ వస్తుంది అనమాట, జస్ట్ లైక్ ఇది మాన్యువల్ కీ. సో ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేద్దాము. క్లచ్ ప్రెస్ చేసి సో కంప్లీట్గా ఆన్ అయింది. సో లో ఫ్యూయల్ చూపిస్తుంది. సో టచ్ స్క్రీన్ వచ్చేసి మనకి 8 inches టచ్ స్క్రీన్ వస్తుంది అనమాట దీంట్లో మనకి. దీంట్లో మనకి మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే DRVM ఉంటుంది అనమాట, డ్రైవింగ్ రియర్ వ్యూ మానిటర్ మిర్రర్ అనమాట. లైక్ దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఇన్ కేస్ మనం నార్మల్గా ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసింది కాబట్టి రావట్లేదు, డైరెక్ట్గా రన్నింగ్లో కూడా మీరు బ్యాక్ సైడ్ వ్యూ అనేది చూసుకోవచ్చు. ఒకసారి హ్యాండ్ బ్రేక్ తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా ఉంది కదా.
సో చూడండి కంప్లీట్గా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం హ్యాండ్ బ్రేక్ వేయగానే ఆటోమేటిక్గా అది కూడా ఆఫ్ అయిపోతుంది కంప్లీటెడ్గా. అండ్ ఇక మనం స్టీరింగ్ అండి, సో స్టీరింగ్ చూసుకున్నట్లయితే మనకి డీ కట్ స్టీరింగ్ వస్తుంది అనమాట కంప్లీట్గా. సో ఇదంతా డీ కట్ అంటాము. సో ఈ డీ కట్ స్టీరింగ్ వల్ల ఏంటంటే స్పోర్టీ లుకింగ్ ఉంటుంది అండ్ వన్ హ్యాండ్ డ్రైవింగ్ కూడా ఈజీ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి రైట్ సైడ్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ వస్తుంది. ఇది క్రూజ్ కంట్రోల్ మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడం కోసం. అండ్ ఇది వచ్చేసి మనకి ఇఫ్ ఇన్ కేస్ వద్దు అని అనుకుంటే ఇది ప్రెస్ చేసినా బ్రేక్ ఎక్సలేటర్ క్లచ్ ఈ నాలుగిట్లో మీది ఏది ప్రెస్ చేసినా సరే ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్లో ఎంఐడిలో మనకి ఇక్కడ ఏమేమి చూపించాలి ఏంటి అనేది, అంటే లైక్ ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ చేసామనుకోండి, లైక్ ఇక్కడ మనకి టీపీఎంఎస్ అండ్ మనకి మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇది అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా కావాలంటే జస్ట్ ఇది ఓకే చేస్తే ఆటోమేటిక్గా మనకి ఓకే అనేది అవుతుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇది మోడ్స్ అండి, బ్లూటూత్లో కానీ ఎఫ్ఎంలో కానీ ఆన్లో ఉంటే మనకి బ్లూటూత్ నుంచి ఎఫ్ఎంలోకి ఎఫ్ఎం నుంచి కన్వర్ట్ అవ్వాలనుకుంటే జస్ట్ మనం దీని మోడ్ని ప్రెస్ చేస్తుంటే అవి కన్వర్ట్ అవుతుంటాయి. వాయిస్ కమాండర్ అండ్ ఇది మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఇది వచ్చేసి మనకి సాంగ్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం కోసం, స్టేషన్లో ఉంటేనేమో మనకి సారీ ఎఫ్ఎంలో ఉంటేనేమో స్టేషన్ చేంజ్ చేసుకోవడం కోసం. ఇది కాల్ యాక్సెప్ట్ చేయాలన్నా డియాక్టివేట్ చేయాలన్నా కానీ ఇదే మనకు అనమాట. యాక్సెప్ట్ చేయాలన్నా కట్ చేయాలన్నా కానీ కాల్కి ఇదే యూజ్ చేసుకోవచ్చు. ఫేవరెట్స్ ఏమైనా ఉంటే దీన్ని మనం స్టార్ సింబల్ పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో ఇది ఓన్లీ టిల్టే ఉంటుంది, నాట్ టెలిస్కోప్. అండ్ అలాగే టచ్ స్క్రీన్ చూసుకున్నాం కదా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏసీ కంట్రోల్ అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కదా, బ్లాక్ అండ్ సో ఇక్కడ ఏసీ ఈవెంట్స్ కూడా సిల్వర్ కలర్ క్రోమ్ వచ్చేసరికి లుకింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి పార్కింగ్ అనమాట, 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి, రేర్ ఫ్రంట్ మనకి అడ్జస్ట్మెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ మన ఏసీ ఎక్కడ రావాలనేది, అండ్ ఇక్కడ లోపల ఏసీ లోపలే రొటేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏసీ వద్దనుకుంటే ఇది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టెంపరేచర్ని బట్టి మనకి ఏసీ రావాలంటే ఇక్కడ ఆటో ఉంది కదా, జస్ట్ మనం ఇది ఆటో ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ ఇక్కడ చూడండి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఏసీ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది లోపల ఉన్న ఈ క్యాబిన్ టెంపరేచర్ని బట్టి. ఇది ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనం ఏసీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్ చేసుకోవాలంటే అప్ నుంచి కిందికంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి రెడ్ వచ్చేసి ఏంటంటే వామ్ వస్తుంది, బ్లూ వచ్చేసి మనకి కూల్ ఎయిర్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ హెచ్టీఎక్స్లో, అంటే ఇప్పుడు న్యూ హెచ్టీఎక్స్లో ఏంటంటే మనకి ఇంతకుముందు ఇక్కడ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ రాలేదు, ఈ న్యూ హెచ్టీఎక్స్ ఫోన్లెస్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ అలోవీల్స్ ఒక బ్యాక్ సైడ్ అలోవీల్స్ ఒకటి వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వైపర్ వాషర్ అనేది అడిషనల్గా యాడ్ చేశారు, ఇంతకుముందు హెచ్టీఎక్స్కి ఇప్పుడు ఉన్న హెచ్టీఎక్స్కి ఇవి మెయిన్గా యాడ్ చేశారనమాట. సో ఇక్కడ మనం ఐఫోన్స్ కానీ లైక్ వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్ ఏదైతే కనెక్ట్ ఉందో అవి కూడా ఆటోమేటిక్గా ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట మనకి. సో అక్కడ ఫోన్ ఛార్జింగ్ కనెక్ట్ అవ్వని ఇక్కడ మనకి లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఇది సి టు సి కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ వచ్చేసి మనకి 12 వాట్స్ ఛార్జింగ్ సాకెట్ వస్తుంది. ఇక్కడ యూఎస్బి పెన్ డ్రైవ్స్ కానీ లైక్ ఛార్జింగ్స్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి గేర్ నాబ్ అండి. సో 6+1 ఆర్ అండర్ రివర్స్ చెప్పాను కదా. సో నాబ్ మనం ప్రెస్ చేసి వేస్తే మాత్రమే రివర్స్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం నాబ్ ప్రెస్ చేయకుండా ఇది రివర్స్ చేసామంటే ఫస్ట్ మాత్రమే పడుతుంది, నాబ్ ఖచ్చితంగా ప్రెస్ చేస్తేనే మనకి రివర్స్ వస్తుంది. అండ్ ఇది మనకి హ్యాండ్ బ్రేక్ అండి. అండ్ అలాగే సో కంప్లీట్ వచ్చేసి మనకి ఓవర్వ్యూ మిర్రర్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి స్పెట్స్ బాక్స్, ఐడి కార్డ్స్ ఏమైనా మనం యూజ్ చేసుకోవచ్చు. లైటింగ్ వచ్చేసి మనకి హెలోజన్ వచ్చింది. అండ్ మనకి ఇది సన్రూఫ్ అండి. సో వన్ టచ్ చేస్తే కంప్లీట్ వెళ్ళిపోతుంది, మళ్ళీ టచ్ చేస్తే ఇంటే క్లియర్ వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి యాంటీ పిచ్ సన్రూఫ్ ఉంటుందండి. యాంటీ పిచ్ ఏంటంటే లైక్ మనకి ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ హ్యాండ్ టచ్ అయినా కానీ ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ అనేది అదే వెళ్ళిపోతుంది. సో యాంటీ పిచ్ అనమాట. సో వెళ్ళేటప్పుడు మాత్రం మనకి ఇది ఉంది చూసారా, సో ఇదైతే కంప్లీట్ వెళ్తుంది బట్ క్లోజింగ్ మాత్రం ఇది రావట్లేదు. బట్ ఇది మనం మాన్యువల్గా వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇక పైన చూసుకుంటే ఏంటంటే మనకి రూఫ్ లైన్స్ వస్తుంది అనమాట, డ్యూయల్ టోన్ రూఫ్ లైన్. సో మనకి పైన సన్రూఫ్ షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ ఇక మనం సెకండ్ రోజు చూద్దాం. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రేర్ మనకి సన్షైడ్ కర్టన్స్ వస్తాయన్నమాట మనకి. సో ఈ సన్షైడ్ కర్టన్స్ అనేవి హెచ్డిఎక్స్ అంటే ఇంతకుముందు కూడా ఉండేవి బట్ ఇప్పుడు కూడా వస్తూనే ఉంటాయి రేర్ సన్షైడ్ కర్టన్స్. 1 పవర్ విండో వస్తుంది అండ్ సేమ్ నార్మల్గా వాటర్ బాటిల్స్ అండ్ ఇది స్పీకర్. సెకండ్ రో So
సో సెకండ్ రో కూడా సేమ్ వస్తుందండి. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఏంటంటే మనకి హెడ్ రెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ వస్తుంది. దీనికి ముందు కే ప్లస్ లో అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు, బట్ దీంట్లో నుంచి మనకి అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది. త్రీ కాదు, ఓన్లీ టూ మాత్రం అడ్జస్ట్మెంట్ వస్తాయి. అండ్ ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ వస్తుంది అనమాట. సో కవర్ ఉంది, ఆర్మ్ రెస్ట్ వచ్చేసి టూ కప్ హోల్డర్స్ వస్తాయి మనకి. ఇఫ్ ఇన్ కేస్ మనకి సీట్ 60-40 రేషియో ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి 60-40 రేషియో అంటే లైక్ ఇలా అనమాట. సో మనకి అది కావాలంటే అది ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇది కావాలంటే ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోని అటు కూర్చొని మనకి ఇది కోసుకొని ఇదంతా కూడా కంప్లీట్గా మనం లగేజ్ కనేది యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అటు సైడ్ అయినా సేమ్ ప్రాసెస్లో అదైనా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ వన్ పర్సన్ కూర్చుంటే కంప్లీట్గా లగేజ్ అనేది అది సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం లోపల కూర్చుందాం. సో ఓకే అండి, చాలా బెటర్ అనుకోవచ్చు. మనకి కంప్లీటెడ్గా రెస్ట్ అనేది ఉంది, సో పెద్ద ఇబ్బంది ఏం లేదు మనకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రేర్ ఏసీ ఈవెంట్స్ వచ్చాయి మనకి. అండ్ ఇక్కడ మనకి సీ కేబుల్, సీ టు సీ కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ మన మొబైల్ అనేది ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్యాబిన్ ల్యాంప్ కూడా వచ్చింది, క్యాబిన్ ల్యాంప్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సో సేమ్ ఇక్కడ రేర్ కూడా మనకి ఇది వచ్చేసింది. అండ్ ఇక్కడ ఇది వచ్చింది కదా, సో దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ నుంచి బయట వ్యూ క్లియర్గా ఉంటుంది, బట్ బయట నుంచి చూసే వాళ్ళకి అంత క్లియరెన్స్ వ్యూ అనేది ఉండదు. సో ఇది చాలా బెనిఫిట్ అనుకోవచ్చు మనం, ప్రైవసీ కూడా ఉంటుంది కొంచెం. సో వన్ పవర్ విండో. సో అండ్ ఇక్కడ చూసుకుంటే అలోయ్ వీల్. సో ఇంతకుముందు మనకి అలోయ్ వీల్ కాదని చెప్పారు. సో ఇది ఇంతకుముందు అలోయ్ వీల్ వచ్చేసి మనకి, సారీ ఇంతకుముందు వీల్ అలా ఉండేది, బట్ ఇప్పుడు అలోయ్ వీల్ హెచ్డిఎక్స్లో ఇలా వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఆ డిజైన్ ఉండేది. ఇది మనకి బ్యాక్ వ్యూ. సో కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అనేది వస్తుంది కంప్లీటెడ్గా మనకి. సో చూసారు కదా, కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అంటే కంప్లీట్గా మనకి టైల్ ల్యాంప్ వస్తుంది. సో ఇక్కడ మనకి రివర్స్ కెమెరా లైట్ వస్తుంది అన్నమాట మనకి. అండ్ కెమెరా వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి వైపర్ వాషర్ అన్నమాట, ఇంతకుముందు వైపర్ వాషర్ లేదు. సో ఇక్కడ మనకి బూట్ స్పేస్. సో కంప్లీట్గా బూట్ స్పేస్ చూసుకుంటే ఏంటంటే లైక్ మనకి ఇది పార్సల్ ట్రే. సో మనకి పార్సల్ ట్రే స్టిక్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ మనకి ల్యాంప్ వస్తుంది, బూట్ ల్యాంప్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రయాంగిల్ ఫస్ట్ ఎయిడ్ కిట్. సో దీని కింద మనకి ఇది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి టైర్ సైజ్ చూసుకున్నట్లయితే R15 వస్తుంది, 1 inch తక్కువ ఉంటుంది. ఇది అలోయ్ వీల్ అంటే కాదనే చెప్పాలి, ఎందుకంటే ఇది జస్ట్ నార్మల్ వీలే వస్తుంది. ఇది మనకి జాకీ అన్నమాట. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీటెడ్గా డీజిల్ వెహికల్ కాబట్టి యాడ్ బ్లూ ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్ సేమ్ అటు సైడ్ ఉన్నట్టు వ్యూ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్వీస్ మాన్యువల్ కానీ, తర్వాత వెహికల్ సంబంధించిన మాన్యువల్ కానీ ప్రతిదీ కూడా దీంట్లోనే ఉంటుంది. సో ఇది లెఫ్ట్ సైడ్ నుంచి డాష్ బోర్డ్ వ్యూ. సోనెట్లోనే మళ్ళీ కొత్తలోనే ఇంకా కొత్తగా తీసుకొస్తున్నారు. ఎందుకు అని అంటే ఆల్రెడీ మనకి జాన్లోనే ఫేస్ లిఫ్ట్ అని కొత్తగా తీసుకొచ్చారు, బట్ మళ్ళీ అందులోనే కొన్ని ట్రిమ్స్ చేసి మళ్ళీ సోనెట్ ఏదైతే హెచ్డిఎక్స్ వేరియంట్ ఉందో స్పెషల్గా దాంట్లో కొన్ని అడిషనల్గా ఒక కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు, బట్ ప్రైస్ వేరియేషన్ కూడా పెద్దగా ఏం లేదు, జస్ట్ నార్మల్గానే. అయితే ఇప్పుడు పాత హెచ్డిఎక్స్ అండ్ ఇప్పుడు మీరు చూసిన ఈ కొత్త హెచ్డిఎక్స్కి వేరియంట్ ఏంటంటే అడిషనల్గా మనకి బ్యాక్ సైడ్ వైపర్ వాషర్ ఒకటి యాడ్ అవుతుంది. అండ్ మనకి అలోయ్ వీల్స్ అండి. సో అండ్ మనకి ఫోన్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. సో పర్టికులర్గా వేరియంట్స్ని బట్టి మనకి ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది, అన్నిట్లో రాదనమాట. సో ఈ మెయిన్గా ఈ 3 అనేది అడిషనల్గా యాడ్ చేసుకొచ్చారు. అప్రాక్సిమేట్లీ మనకు ఒక 25-30,000 మాత్రమే పెరిగింది, బట్ ఫ్యూచర్స్ అనేవి ఎక్కువ పెరిగినాయి. ఏమంటారంటే పాత హెచ్డిఎక్స్ అండ్ కొత్త హెచ్డిఎక్స్ మీకైతే చూసారు కదా. సో మీకు ఈ వేరియేషన్ బట్టి మీకు కొత్త తీసుకోవడం పాత తీసుకోవడం బెటర్ ఆప్షన్ అనేది మీ ఇష్టం అనమాట. మీకు ఈ బండి ఎలా ఉంటుంది అని అంటే చాలా బాగుంటుంది అనుకోండి, ఎందుకంటే డీజిల్ వేరియంట్లు అనేది ఇంకా మనకి కొన్ని ఉన్నాయి కాబట్టి దీంట్లో డీజిల్ వేరియంట్ తీసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. ప్రైస్ కొంచెం పెట్రోల్ కంటే డీజిల్ కొంచెం ఎక్కువైనా సరే మీకు దానికి తగ్గట్టు బండి కూడా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద వీడియో అండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.